హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా మంచి శ్రీవల్లి. హాయ్ అండి, ఈరోజు మనం హార్లిక్స్ పౌడర్ తయారు చేస్తున్నాం. 40 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్లకు ఎముకల బలానికి, నరాల బలానికి ఎక్కువ శక్తినిచ్చే ఈ డ్రై ఫ్రూట్స్ తోటి మనం హార్లిక్స్ పౌడర్ చేసుకున్నాం. సన్ఫ్లవర్ స్వీట్స్, గుమ్మడి ఇత్తనాలు, అలాగే ఎండు ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఈ 6 సమానంగా తీసుకోవాలి. ఈ ఖర్జూరం మనకి స్వీట్నెస్ కోసం వేసుకుంటున్నా. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా కొన్ని ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. వీటినన్నిటినీ ఫ్రై చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఒక బాండీ తీసుకుందాం, బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి వేరే ప్లేట్లో తీసుకుందాం. అలాగే ఇప్పుడు పిస్తా పప్పును కూడా ఫ్రై చేసుకుందాం. దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి వేరే ప్లేట్లో తీసుకుందాం. అలాగే జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గుమ్మడి ఇత్తనాలు ఫ్రై చేసుకుందాం. వీటినన్నిటినీ పౌడర్ చేసుకొని ఇలా పాలల్లో కలుపుకొని తాగడం వల్ల మన చర్మం కూడా ఎంతో గ్లోగా ఉంటుంది. ఆడవాళ్ళం ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా చేసుకొని తాగడం వల్ల మనకి అలసట అనేది కూడా లేకుండా ఉంటుంది. చూసారు కదా, గుమ్మడి ఇత్తనాలు కూడా ఫ్రై అయిపోయినాయి. అలాగే ఇప్పుడు పొద్దుతిరుగుడు గింజల్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని మాత్రం ఫ్రై చేయకూడదు, వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఇత్తనాలను తీసివేద్దాం. వీటిని ఇప్పుడు ప్యాన్ కింద పెట్టి చల్లారేంత వరకు ఆరనిద్దాం. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్లో ఖర్జూరాలు కూడా వేసేసుకొని పౌడర్ చేసుకుందాం. చూసారు కదా, మెత్తగా అయింది. కాకపోతే పొడి పొడిగా రాకుండా కొంచెం ఆయిల్ గింజలు కాబట్టి కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంది. ఇది ఇప్పుడు మనం చీసాలో స్టోర్ చేసుకుందాం. ఒక స్పూన్ తీసుకొని 1 టీ గ్లాస్ పాలల్లో ఈ పౌడర్ని బాగా కలిపేసుకుందాం. చూసారు కదా,
ఇలా రోజు ఒక స్పూన్ పౌడర్ వేసేసుకొని ఒక గ్లాస్ పాలు తాగితే మన బాడీ ఎంతో హెల్దీగా తేజస్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.